నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి అలాగే దసరా సమయంలో వచ్చిన భగవంత్ కేసరి ఈ రెండు సినిమాలు కూడా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి ఇక ఇప్పటికే బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తోనే అంచనాలను మరింత పెంచేస్తున్నారు దర్శకుడు బాబీ బాలయ్య బాబును గతంలో ఎప్పుడు చూడని విధంగా ప్రెజెంట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది బాలకృష్ణ ఈ సినిమాలో మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు మూడు టైం జోన్స్ లో సాగే ఈ కథలో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉంటారని తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమాలో అనుష్క మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా ఉంటారని టాక్ నడుస్తుండగా ఇక మరో ముఖ్యమైన హీరోయిన్ కోసం విజయశాంతిని సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తానికి బాలకృష్ణ అయితే చాలా కాలం తరువాత మళ్లీ డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకుంటున్నారని తెలుస్తోంది ముఖ్యంగా ఇందులో మాస్ క్యారెక్టర్ కూడా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తుందని సమాచారం అందుతోంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఊటీలో ఒక షెడ్యూల్ పనులు కొనసాగుతున్నాయి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందని అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి